నమస్కారం. జనం టీవీ వార్తలకు స్వాగతం. వడగళ్ల వానతో సుమారు 300 ఎకరాల్లో 4 కోట్ల పంట నష్టం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాకలో నిన్న రాత్రి కురిసిన వడగళ్ల వాన రైతుల పాలిట శాపంగా మారింది. ఒక పక్క కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దాని వలన రైతులతో పాటు సామాన్య ప్రజల ఆర్థిక స్థితిగతులు పడిపోయాయి. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందన కరోనా వలన కరువు కోరల్లో రైతులు ఉండగా, నిన్న రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాక గ్రామంలో కురిసిన వడగళ్ల వానతో సుమారుగా 300 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. దీని నష్టం 3 కోట్ల నుండి 4 కోట్ల వరకు ఉంటుందని అంచనా. దీనితో నోటిదాకా వచ్చిన బువ్వ బూడిదపాలయ్యిందని గ్రామ బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు మొరపెట్టుకుంటున్నారు. నా పేరు గుర్రాల లక్ష్మి, కొలనపాక గ్రామం. 4 ఎకరాలు వేసినాం కోద్దామని మిషన్ కోసం తిరిగితే మిషన్ రాకముందుకే రాళ్ళవాన కొట్టి అంత నష్ట అయింది. మమ్మల్ని గవర్నమెంట్ కాపాడాలి. నోటి కాడికి వచ్చిన బుక్క తీరలు అయిపోయినట్టు అయింది 4 ఎకరాలు. మాది కొలనపాక గ్రామం. నా పేరు ఉర్లకొండ సాగరు. నేను 2 ఎకరాల కవులు తీసుకొని వరి పంట పెడితే మొత్తం రాళ్ళ వానకు వర్షంతో మొత్తం ఆగం చేసిపోయింది. వాళ్ళ రానకు మొత్తం వరి అడ్డం పడిపోయి మొత్తం రాలిపోయింది. దీనికి మన గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకుంటుందని అనుకుంటున్నాము. నిన్న సాయంత్రం కుటుంబ అకాల వర్షానికి కొలనపాక గ్రామంలో బాగా రైతులు నష్టపోయారని వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈరోజు ఉదయం 8 గంటల నుండి అగ్రికల్చర్ అధికారులు అండ్ మా రెవెన్యూ సిబ్బంది కలిసి ప్రతి రైతుకు సంబంధించిన వాళ్ళ వ్యవసాయ క్షేత్రాలని క్షుణ్ణంగా పరిశీలించి పంట జరిగిన నష్టం గురించి అంచనా వేస్తున్నాము. 70 నుంచి 80 మంది రైతులు ఇప్పటివరకు మా దృష్టికి వచ్చినారు. ప్రతి రైతు ఒక ఫీల్డ్ చూసి ఈరోజు 2 గంటల వరకు నివేదిక సిద్ధం చేసి జిల్లా కలెక్టర్ గారికి తమ చర్యల గురించి తమ సహాయం గురించి పంపించడానికి చర్యలు తీసుకున్నాం. నమస్కారం అండి, నా పేరు లావణ్య. నేను ఆలేరు మండలం వ్యవసాయ అధికారిని. ఈరోజు నిన్న ఈవినింగ్ కూర్చున్న వర్షానికి, వడగండ్ల వర్షానికి కొలనపాకలో ఆల్మోస్ట్ 60-70 మెంబర్స్ రైతులవి పంట మొత్తం నష్టం జరిగింది. మొత్తం ఆల్మోస్ట్ 90% డ్యామేజ్ అయింది. అట్లాంటి వాళ్ళందరినీ కూడా మేము ఫీల్డ్ టు ఫీల్డ్ వెరిఫై చేసి వాళ్ళందరి లిస్ట్ కూడా ఫార్మర్ వైజ్ మేము ఎన్యూరేట్ చేసి గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. ప్రతి రైతు కూడా ఆయనకు ఆయన పంట ఎంత పెట్టాడు, ఎంత నష్టం జరిగింది అనేది మా రెవెన్యూ డిపార్ట్మెంట్ మేము అనుసంధానంతో లిస్ట్ అంతా ప్రిపేర్ చేసి రైతులకు తగు న్యాయం జరిగేటట్టు రాత్రి కురిసిన వడగండ్ల వర్షం వల్ల మా గ్రామంలో సుమారుగా 300 నుంచి 400 ఎకరాల వరకు విపరీతంగా 100% ఒడ్లు రాలిపోయి రైతులకు అన్యాయం జరిగింది. ఎంతో కష్టపడి 6 కాలం శ్రమించి 6 నెలలు కష్టపడి నీళ్లు లేకుండా అటు ఇటు పారించుకునే పంట సొంత బిడ్డ పోయినట్టుగా రైతులు బాధపడుతున్నారు. ఇది మేము కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళిన పోతున్నాయి. దీన్ని కూడా ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వం దృష్టికి మళ్ళీ తీసుకెళ్తాము. తీసుకెళ్ళి రైతులను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇటువంటి రాళ్ళ వర్షానికి కొలనపాక గ్రామంలోని సుమారు 500 నుంచి 600 ఎకరాలు వేసినటువంటి రైతులు, చిన్నకారు రైతులు అందరికీ మినిమం 800 ఎకరాలు వరి నేల రాలిపోయింది. కరోనా ఒక మహమ్మారి ఉందంటే దానికి తోడు ఈ యొక్క వడగండ్ల వాన మహమ్మారి కంటే ఎక్కువై ఇక్కడ 100 కుటుంబాలను నేలపాలు చేసింది. అలాగే వెంటనే ఈ ప్రభుత్వం సుమారు 40 నుంచి 50 వేల మధ్యన ఇన్పుట్ సబ్సిడీ అందించి పేరును ఆదుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానివ్వండి, మన జిల్లా మంత్రులు జగదీశ్వర్ రెడ్డి గారు కానివ్వండి, వెంబడే ఈ యొక్క ప్రభుత్వానికి కేసీఆర్ గారికి తెలియజేసేది ఏంటంటే ఇక్కడ చిన్నకారు సన్నకారు రైతులు ఈ యొక్క కొడుపా గ్రామంలో ఎక్కువ ఉన్నారు. అందరికీ ఎకరానికి 40 నుంచి 50 వేల మధ్యన ఈ వీళ్లకు ఇన్పుట్ సబ్సిడీ అందించి ఈ పేదలను ఆదుకోవాలని ఈ యొక్క గవర్నమెంట్ కోరుకుంటుంది. రాత్రి వడగళ్ల వాన గురించి మా కొల్లపాక మరియు మిగతా రావాపురం, రాజనగరం, బైరానగరం గ్రామాల్లో మొత్తం 100% మొత్తం ఒడ్లు నేలపాలైపోయినాయి. మళ్ళీ కరోనా వైరస్ ఒకటి, ఇది మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు రైతులకి చాలా ఇబ్బంది జరిగింది. కావున తక్షణమే గవర్నమెంట్ మేల్కొని రైతులకి 40 నుంచి 50 వేల రూపాయలు తక్షణమే ఎకరానికి అందియాలని కోరుకుంటూ ఈ రైతులు అందరినీ సహకరించాలని, మరియు మన దాదాపు 250-300 ఎకరాలు కొలనపాక గ్రామంలో మొత్తం నేలపాలైనవి కాబట్టి
రైతులను వెంబడే గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నాను. మరిన్ని వార్తల కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి.